ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ మండలం జగన్నాథపురం వరకు ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారు బట్టి. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామాలకు బస్సు సౌకర్యం, మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు బట్టి విక్రమార్క. ఉచిత బస్సు రవాణా సౌకర్యం మహిళల కోసం ఉద్దేశించిన సౌకర్యం చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. గత కొన్ని మాసాలుగా అంటే కొన్ని నెలలుగా విజయవంతమైనటువంటి గ్యారంటీ స్కీమ్ ఇది. సరే క్షేత్రస్థాయిలో కూడా ఎలా ఉందో తెలుసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఖమ్మం నుంచి జగన్నాథపురం వరకు నడిచేటువంటి బస్సులో ఎక్కి మరియు వాళ్ళంతా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా మేలు దొరుకుతుంది. ఇంకా కొద్దిమంది మహిళలు ప్రయాణికులు బస్సులో విపరీతమైనటువంటి రష్ పెరిగింది. ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ కావాలి మాకు. ప్రయాణ సౌకర్యం ఉచితంగా రావడం వల్ల మేము హాస్పిటల్లో బాగోగలుగుతున్నాం, లేకపోతే పాఠశాలలో బాగోగలుగుతున్నాం, కళాశాలలో బాగోగలుగుతున్నాం, బంధువులు ఇళ్ళకి చూడటానికి వెళ్ళగలుగుతున్నాం, రకరకాల సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రయాణం తెలుసుకోగలుగుతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు కోరిన మేరకు ఇంకా బస్సు ఎక్కడెక్కడైతే అవసరాలు ఉంటాయో వాటిని పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున బస్సులు పెంచి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా బస్సు కొత్తగా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తరఫున నేను చేయబోతా ఉన్నాను. చాలా సంతోషం. మహిళలందరికీ మహాలక్ష్మిగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం.